హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఎఫ్ త్రీ తెలుగు మూవీ డైరెక్టర్ అనిల్ రవిపూడి ఫిలిమ్స్ పటాస్ నుంచి సరిలేరు నీకెవరో వరకు ప్రతిదీ కమర్షియల్ సక్సెస్సే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని మెయింటైన్ చేస్తున్న అతి కొద్ది డైరెక్టర్స్లో అనిల్ ఒకరు ఈ ఎఫ్ త్రీ మూవీకి స్టార్టింగ్ నుంచే మంచి హైప్ అనేది ఉంది ఇంకా డిఎస్పి సాంగ్స్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ ద్వారా కూడా ఇక పాయింట్కి వస్తే మూవీ నాకైతే మరీ టూ మచ్ అయిపోయింది అస్సలు వర్కౌట్ అవ్వలేదు సినిమాలా లేదది సెకండ్ ఆఫ్లో స్టేజ్ షోస్లో వచ్చే స్క్రిప్ట్లు ఒక ఐదారు తీసుకొని మిక్సీ కొట్టినట్టుగా ఉంది సరే డీటెయిల్స్లోకి వెళ్తే ఎఫ్ త్రీ ఎఫ్ టూకి ఒరిజినల్ సీక్వెల్ కాదు కీ క్యారెక్టర్స్ మాత్రమే తీసుకున్నారు ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ మూవీ ప్రతి క్యారెక్టర్ కూడా మనీ కోసం ఆశపడుతూ ఉంటారు షార్ట్కట్లో కోటీశ్వరులు అవుదామని కొందరు ఇతరుల్ని ఉపయోగించుకొని ఇంకొందరు ఇలా వెళ్తున్న మెయిన్ క్యారెక్టర్స్ చివరికి వాళ్ళు అనుకున్న దాన్ని ఎలా అచీవ్ చేశారు అనేది ఈ మూవీ కథ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి కొంచెం ఓకే ఓకేగా ఉన్నా ప్రతి క్యారెక్టర్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకున్నారు వెంకీ క్యారెక్టర్కి వరుణ్ క్యారెక్టర్కి ఉండే లోపాన్ని ఫస్ట్ లో బాగా వాడుకున్నారు అంతా బానే ఉంది సెకండ్ హాఫ్ కూడా ఇదే లెవెల్లో ఉన్నా చాలు అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఓవర్ ద టాప్ దాటిపోయి క్రింజ్ ఫీలింగ్ వచ్చింది ఇక ఇక్కడి నుంచి సీరియస్గా ఒక రెండు మూడు సీన్లు తప్పితే మిగతాదంతా చిరాకు వచ్చేసింది క్యారెక్టర్స్ లోపాన్ని కూడా మరీ ఓవర్గా చూపించారు ప్రతి పది నిమిషాలకి ఒక స్టేజ్ షో స్క్రిప్ట్ ఇక ఆ క్లైమాక్స్ అండ్ ఆ స్పూఫ్లు లిటరల్లీ ఓపిక అయిపోయింది న్యూ డైరెక్టర్ అండ్ న్యూ హీరో అంటే ఎలాంటివి అడ్జస్ట్ అవ్వచ్చు కానీ ఎక్స్పీరియన్స్డ్ కాస్ట్తో ఎలా అంటే నా వల్ల కాలేదు డైరెక్టర్ అనిల్ రావు పొడి ఫిలిమ్స్ అన్నిటిలో నాకు నచ్చిన ఫిలిమ్స్ పటాస్ ఆ తర్వాత సుప్రీం డ్రామా కరెక్ట్గా ఉంటుంది అనిల్ రావు పొడి కామెడీ అంటే నాకు ఇష్టమే తన స్టార్టింగ్ ఫిలిమ్స్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాయి బట్ రీసెంట్ టైమ్స్లో తన కామెడీ ఎందుకో నాకు ఫుల్గా వర్కౌట్ అవ్వట్లేదు పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఒక్కరని కాదు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ డెలివరీ హైలైట్ అయ్యాయి ఇంకొన్ని పాయింట్స్ చూస్తే డిఎస్పీ మ్యూజిక్ బాగుంది మూవీ థీమ్కి బాగా సెట్ అయింది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే మెయింటైన్ చేశారు ఆ సెటప్ అండ్ కెమెరా వర్క్ ఆర్ ఆల్సో గుడ్ సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ సేమ్ యాజ్ ఎఫ్ టు ఫర్ మీ ఒకవేళ మీరు ఎఫ్ టూకి పెద్ద ఫ్యాన్ అయ్యి దాన్ని ప్యూర్గా ఎంజాయ్ చేస్తుంటే ఈ మూవీ కూడా మీకు అలాగే అనిపించచ్చు అనుకుంటున్నా ఎటువంటి అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లేవు దట్స్ ఇట్ గైస్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ హింద్